Hi guys, welcome again to the Quantapsis YouTube channel and this is Srinivas. Friends, ee video lo manam Kiran Prakash SSC Mathematics book loni Time Speed Distance Kalam Vegam Dooram ane chapter sambandhinchina konni the best questions ki challenging shortcuts tho meeku solution chupinchabothunanu. Ivanni kuda recent exams lo adugutunna trendy questions, the best questions. అటువంటి వాటికి ఇంతకంటే సులభంగా మరెవ్వరు సొల్యూషన్ చెప్పలేరు అన్నంత విధంగా ఛాలెంజ్ చేసి మరీ ఛాలెంజింగ్ షార్ట్ కట్ చెబుతున్నాను. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఈ క్వశ్చన్ యొక్క సీరియల్ నెంబర్ పట్టించుకోవద్దండి, బుక్లో ఇచ్చిన సీరియల్ నెంబర్స్ అవి, మీరు జస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ వచ్చినప్పటికి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2018లో ఇచ్చింది. రీసెంట్గా జరిగిన ఒక జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్. ట్రైన్ ఏ టేక్స్ 45 మినిట్స్ మోర్ then train B to travel a distance of 450 kilometers. Due to engine trouble, the speed of train B falls by a quarter. So it takes 30 minutes more than train A to complete the same journey. What is the speed of train A in kilometers per hour? Telugu medium vidyarthulu kosam telugu lo kuda question ichcharu, meeru chadukovachchu. 405 kilometers prayananiki A ane railu B ane railu kante 45 nimishalu adhika samayam teesukuntundi. B ane railu engine lopam valla tana vegaanni 1/4 vanthu tagginchindi. దాని వల్ల అది ఏ అనే రైలు కంటే కూడా 30 నిమిషాలు అధిక సమయం తీసుకుంది. అయితే ఏ అనే రైలు యొక్క వేగం ఎంత? వచ్చిన మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి క్లారిటీగా చదువుకోండి. చూడండి, విడిగా బేసిక్గా చేస్తే దీనికి ఎంత సొల్యూషన్ ఉంటుందనేది, ఎంత కంబర్సమ్ క్యాల్కులేషన్ ఉంటుందనేది మీ అందరికీ తెలిసిందే. మరి ది బెస్ట్ వేలో ఇంతకంటే సులభంగా సాధించలే మీ క్వశ్చన్ అనే విధంగా ఎలా సాల్వ్ చేయొచ్చు? ఏ క్వశ్చన్ అయినా సరే, నేను ఇచ్చే కోర్సులో ఏ క్వశ్చన్ అయినా సరే అంతకంటే ఎవరు సులభంగా సాధించలేరన్న విధంగా సొల్యూషన్ ఇస్తాను, మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా దీన్ని కూడా సాల్వ్ చేద్దాం చూడండి. 405 కిలోమీటర్లు కాసేపు పక్కన పెట్టు. ఒక సినారియో చూసుకుంటే మనం ఏ అనే రైలు బి కంటే 45 నిమిషాలు అధిక సమయం తీసుకుంటుంది అంటే బి అనే రైలు ఏ కంటే 45 నిమిషాలు తక్కువ సమయం తీసుకుంటుందనే కదా. అవునా? అంటే ఏ కంటే కూడా బి అనేది 45 నిమిషాలు ముందే గమ్యానికి వెళ్ళిపోయింది. కానీ బి అనే రైల్లో ఇంజిన్ లోపం వల్ల బి అనే రైలు యొక్క వేగం తగ్గిపోయింది. ఎలా తగ్గింది? 1/4 వంతు తగ్గిపోయింది, క్వార్టర్ తగ్గింది అన్నాడు. ఓకేనా? 1/4 వంతు తగ్గింది అంటే 4 యూనిట్ల వేగంతో వెళ్ళాల్సింది, 1 తగ్గించుకొని 3 యూనిట్ల వేగంతో వెళ్తుంది. వేగం అనేది 4 ఉండాల్సింది 3గా మారింది, కాబట్టి టైం అనేది ఏమైంది? 3 ఉండాల్సింది 4గా మారింది. టైం 3 యూనిట్లు పట్టాల్సింది, 4 యూనిట్లు పడుతుంది. మరి ఏని గురించి కాసేపు పక్కన పెట్టేస్తే బి దృష్టిలో ఏం జరిగిందో చూడు. బి అనే రైలు యొక్క దృష్టిలో ఏం జరిగింది? 45 నిమిషాలు ముందెళ్లే ట్రైను ఏ కంటే 30 నిమిషాలు వెనక్కి వస్తుంది, లేట్ అవుతుంది. 45 నిమిషాలు ముందెళ్ళాల్సింది, 30 నిమిషాలు లేట్ వస్తుందంటే మధ్య కాల వ్యవధి ఎంత వచ్చింది? టైము డిఫరెన్స్ ఎంత వచ్చింది? 75 నిమిషాలు. 45 నిమిషాలు ముందెళ్ళాల్సింది, ఆ 45 నిమిషాలు లేట్ అయింది, దానితో పాటు మరొక 30 నిమిషాలు కూడా లేట్ అయింది. కాబట్టి మొత్తం మీద 75 నిమిషాలు లేటుగా వెళ్తుంది, 75 నిమిషాలు టైము అధికం తీసుకుంటుంది. అంటే 3 పట్టాల్సిన 4 పడుతుందంటే 1 యూనిట్ వాల్యూ మనకు 75 అని తెలిసిపోయింది. 3కి 4కి మధ్య గ్యాప్ 1, 1 యూనిట్ వాల్యూ 75 అని తెలిసినప్పుడు 3 యూనిట్ల వాల్యూ ఏం తెలుసు? 225 నిమిషాలు. అంటే బి అనే దానికి జనరల్గా 225 నిమిషాలు కాలం పడుతుంది. మనల్ని ఏం అడిగాడు? ఏ అనే ట్రైన్ గురించి అడిగాడు, కాబట్టి ఇప్పుడు ఏ గురించి ఆలోచించు. ఏ అనే దానికి బి కంటే కూడా 45 నిమిషాలు అధిక సమయం పడుతుంది, కాబట్టి ఏ అనే దానికి 225 నిమిషాలు పడితే బి అనే దానికి దానికంటే కూడా 45 నిమిషాలు ఎక్కువ, 270 నిమిషాలు. దాన్నే మనం 4.5 గంట లేదా 9/2 గంటలుగా రాసుకోవచ్చుగా. 4 గంటల వరకు 240 నిమిషాలు, ఇది ఒక 30 నిమిషాలు అంటే అరగంట, 4.5 గంటను 9/2 గంట. అంటే ఏ అనే ట్రైన్కి అదే 450 కిలోమీటర్ల దూరానికి 9/2 గంట పడుతుంది. మరి ఇప్పుడు ఏనే ట్రైన్ యొక్క వేగం మనం చెప్పేయచ్చుగా, 450 దూరాన్ని 9/2 స్పీడ్ టైంలో వెళ్తుంది, కాబట్టి 9/2 పైకి వెళ్తుంది. 9 1/5 45 కాబట్టి 50 రెళ్ళు ఏం చెప్పుకోవచ్చు? 100 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ఏ ఏం చెప్పుకోవచ్చు మనం? 100 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇంతకంటే సులభంగా సాల్వ్ చేయలేము ఇటువంటి క్వశ్చన్స్ని. ది బెస్ట్ సొల్యూషన్. మరొకసారి మంచి క్వశ్చన్, మరొకసారి కావాలనుకుంటే వీడియోని రీప్లే చేసి చూడండి. మరొక క్వశ్చన్ చూద్దాం. అ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ పీ టు క్యూ ఎట్ అ కాన్స్టెంట్ స్పీడ్. ఇఫ్ ఇట్ స్పీడ్ వర్ ఇంక్రీజ్డ్ బై 10 కిలోమీటర్స్ పర్ అవర్, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 అవర్ లెస్ టు కవర్ ద డిస్టెన్స్. ఇట్ హ్యావ్ టేకెన్ ఫర్దర్ 45 మినిట్స్ లెస్, సార్ ఇఫ్ ద స్పీడ్ వాజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ బై 10 కిలోమీటర్స్ పర్ అవర్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సిటీస్ ఈజ్.
తెలుగులో క్వశ్చన్ ఇచ్చాను చదవకండి. ఒక కారు ఒక స్థిర వేగంతో పి నుంచి క్యూకి వెళుతుంది. వేగమును గనక 10 కిలోమీటర్ పర్ అవర్ పెంచితే దానికి 1 గంట తక్కువ సమయం పడుతుంది. మరి నిజమే కదా, వేగం పెంచితే తక్కువ టైం పట్టింది కదా. అదేవిధంగా 10 కిలోమీటర్ పర్ అవర్ వేగం కనుక పెంచితే 1 గంట తక్కువ పట్టేదంటే యూజువల్ కంటే. ఒకవేళ వేగాన్ని మరొక 10 కిలోమీటర్లు పెంచితే, ఇప్పుడు 10 పెంచాడు దానితో ఇంకొక మరో 10 కిలోమీటర్లు కనుక వేగాన్ని పెంచితే మరో 45 నిమిషాలు తక్కువ సమయం పట్టిద్దంట. జనరల్గా పట్టేదానికంటే మరొక 45 నిమిషాలు తక్కువ టైం పట్టింది. అయితే పీక్యూల మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, చాలా మంచి క్వశ్చన్. ఒకసారి అసలు ఈ క్వశ్చన్ యొక్క బేసిక్ మీకు స్టాండర్డ్ చూపిస్తాను. ఈ క్వశ్చన్ ఎంత స్టాండర్డ్ కలిగింది అనేది బేసిక్ ఒకసారి చూపిస్తాను, తర్వాత ది మోస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్ మీకు కూడా చూపిస్తాను. బేసిక్ అంటే ఏమన్నదంటే, ఇక్కడ మనకి అది ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలియదు, మనకి ఎంత వేగంతో ప్రయాణిస్తుందో తెలియదు, ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. కొంత దూరాన్ని కొంత వేగంతో కొంత టైంలో వెళ్తుంది. ఆ వేగం కంటే 10 కిలోమీటర్ పర్ అవర్ వేగం పెంచితేనేమో 1 గంట తక్కువ టైం పట్టిద్ది. ఆ వేగం కంటే మరొక 10 కిలోమీటర్ పర్ అవర్ వేగం పెంచితేనేమో 45 నిమిషాలు తక్కువ టైం పట్టిద్ది, మరొక 45 నిమిషాలు తక్కువ టైం పట్టిద్ది. అయితే ఆ రెండు సిటీస్ మధ్య లేదా దాని యొక్క ప్రయాణ దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఒకవేళ బేసిక్గా కనుక మీరు ప్రయత్నిస్తే లేదా బుక్లో సొల్యూషన్ చూస్తే లేదా చాలామంది చెప్పే సొల్యూషన్ చూస్తే 10th క్లాస్లో మనకి 8 మార్కులు క్వశ్చన్స్ ఇస్తారే, అంత క్వశ్చన్ అయ్యిద్ది. జనరల్గా డి దూరాన్ని ఎస్ స్పీడ్తో వెళ్తుంది అనుకుంటే అప్పుడు దానికి పట్టే టైం DS అనుకోవచ్చు మనం. ఇప్పుడు స్పీడ్ని 10 కిలోమీటర్ పర్ అవర్ పెంచాడు కాబట్టి దీనికంటే కూడా 1 గంట తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు పట్టే టైం కంటే కూడా అదే డిస్టెన్స్ని ఎస్ ప్లస్ 10 స్పీడ్తో పెంచితే వెళ్తే పట్టే టైం ఎంత అంట, 1 గంట తేడా. ఇది ఒక ఈక్వేషన్ రాసుకుంటారు జనరల్గా చెబుతున్నా, ఈ విధంగా మనం ఏం చెయ్యం చెబుతున్నాను. ఒకవేళ మరొక 10 కిలోమీటర్లుగా మనక పెంచితే అటువంటప్పుడు యూజువల్ కంటే కూడా స్పీడ్ ఏం పెరిగింది, 20 కిలోమీటర్స్ పెరిగింది. అప్పుడు టైం ఏం పట్టిద్దంట, మరొక 45 నిమిషాలు. ఈ గంట కాక మరొక 45 నిమిషాలు అధికం పట్టిద్ది, సారీ తక్కువ పట్టిద్ది స్పీడ్ పెంచాడు కాబట్టి. కాబట్టి 1 45 నిమిషాలు ఎవరాయచ్చు, 3/4 కాబట్టి మొత్తం మీద 7/4 డిఫరెన్స్ వచ్చింది రెండు మధ్య అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేసుకొని ఆన్సర్ చెబుతూ ఉంటారు. ఎంత టైం పట్టిద్ది దానికి, ఎన్ని తప్పులు చేయొచ్చు ఆ క్యాల్కులేషన్లో మనిషి అనేవాడు. కాబట్టి ది బెస్ట్ మెథడ్ ఏం చూసుకోవచ్చు, ది బెస్ట్ మెథడ్ చూపిస్తాను చూడండి. మొదటిసారి ఏం చేశాడు, 10 కిలోమీటర్ పర్ అవర్ వేగం పెంచాడు. అప్పుడు సమయం ఏం జరుగుతుంది, 1 గంట తగ్గుతుంది. మరొక 10 కిలోమీటర్ పర్ అవర్ వేగం పెంచితే, జనరల్గా పెంచిన దానికంటే మరొక 10 కిలోమీటర్ పర్ అవర్ పెంచాడంటే ఒరిజినల్ దాంతో పోల్చుకుంటే మనం 20 కిలోమీటర్ పర్ అవర్ వేగం పెరిగినట్టే కదా. మరి అటువంటిప్పుడు సమయం ఎంత ఆదా అవుతుంది, ఇందాక పట్టిన 1 గంట కాక మరొక 45 నిమిషాలంటే 3/4 గంట, మొత్తం మీద 7/4 గంటలు ఆదా జరుగుతుంది. 7/4 గంటలు 10 స్పీడ్ పెంచినప్పుడు 1 గంట ఆదా జరుగుతుంది, ఒరిజినల్తో పోల్చుకుంటే 20 స్పీడ్ పెంచినప్పుడు 7/4 గంట ఆదా జరుగుతుంది. ఈ రెండు యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ టేపు రాస్తాం, ఈ రెండు యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ టేపు రాస్తాం. రాసిన తర్వాత ఒకసారి గమనించండి, ఇక్కడే 11 10 రెళ్ళు కొట్టేయడం ఆలోచించండి. ఎందుకు ఆ విధంగా రాస్తామని చూపిస్తాను చూడండి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఇటు రాస్తే కనుక 10 × 7/4 రాస్తాం, ఇటు ఏపు రాస్తే కనుక 20 రాస్తాం. 11 10 రెళ్ళు మనం కొట్టేస్తాం కదా. కాబట్టి ఈ స్టెప్పు రాసి కొట్టేసే కంటే ఒకేసారి అవగాహన పెంచుకున్న తర్వాత ఏం చేద్దాము, 10 1 10 రెళ్ళు ఇక్కడే కొట్టేయండి. 2 × 1 2 = 1 × 7/4 7/4. దీన్ని జస్ట్ లీనియర్ రేషియోగా రాసామనుకోండి, 4 8:7 రాయొచ్చు, 8:7. ఇవి వచ్చేటప్పటికి స్పీడ్స్ రేషియో అనమాట. మొదటిసారి పెంచిన దానికి రెండోసారి పెంచిన దానికి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 10 కిలోమీటర్స్. కాబట్టి ఇటు మధ్య గ్యాప్ 1 10 అయిపోయినప్పుడు 7 75 8 80 అయ్యింది. 10 కిలోమీటర్లు పెంచాక 70 కాబట్టి ఒరిజినల్ స్పీడ్ ఎంత, 60. మరొక 10 పెంచాక 80 అయింది, సరిపోయింది కదా. ఒకసారి 10 పెంచితే 70 అయింది, మరొకసారి 10 పెంచితే 80 అయింది. కాబట్టి ఒరిజినల్ స్పీడ్ 60, మొదటిసారి పెంచిన వేగం 70, రెండవసారి పెంచిన మరొక 10 కిలోమీటర్లు పెంచాక అది 80గా మారింది. 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన దానికి మరియు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన దానికి మధ్య గ్యాప్ 1 గంట ఉంది. ఇక్కడ ఇది ఒక మరలా ఇంకొక చిన్న క్వశ్చన్గా తయారైంది. టైం స్పీడ్ డిస్టెన్స్లోనే మనం వేరే క్వశ్చన్ ఒకటి చేస్తుంటాం కదా. ఒక వ్యక్తి కొంత దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన దానికి మరియు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన దానికి మధ్య కాల వ్యవధి 1 గంట పడితే అతను ప్రయాణిస్తున్న దూరం ఎంత అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా మనకి టైం స్పీడ్ డిస్టెన్స్లో. ఆ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఏం చెప్పుకోవచ్చు, 70 స్పీడ్ తెలుతున్న దానికి 60 స్పీడ్ తెలుతున్న మధ్య గ్యాప్ 10/42 ఎంత టైం పడుతుందంట, 1. ఈ విధంగా ఎందుకు రాస్తాం అనేది నా యొక్క టైం స్పీడ్ డిస్టెన్స్ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఈ జీరో కొట్టేస్తే కనుక ఇక్కడ ఏం మిగిలింది, 420. కాబట్టి అతను ప్రయాణిస్తున్న దూరం ఏమని చెప్పొచ్చు, 420 కిలోమీటర్లు.
420 కిలోమీటర్లు ది బెస్ట్గా చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు మరలా చదివి చెయ్యండి, ఎంతసేపు పడుతుంది? జస్ట్ 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ది బెస్ట్ క్వశ్చన్ని మీరు బుక్లో చూసుకొని ఎంత సొల్యూషన్ ఉంటుందనేది. 10 కిలోమీటర్ల వేగం పెంచితే గంట సేవ్ అవుతుంది. మరొక 10 అంటే 20 కిలోమీటర్ల వేగం పెంచితేనేమో 7/4 గంట సేవ్ అవుతుంది. 11/2 జస్ట్ ఇటే 2:7/4 కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాను, 8:7. ఈ రెండు మధ్య గ్యాప్ 10 కాబట్టి ఇప్పుడు 7 అనేది 70గా మారింది, 8 80గా మారింది. ఒరిజినల్ స్పీడ్ 60 కాబట్టి 10 పెంచినప్పుడు 70, మరొక 10 పెంచినప్పుడు 80గా అవుతుంది. ఇప్పుడు 60 స్పీడ్కి 70 స్పీడ్తో వెళ్ళిన దానికి మధ్య గ్యాప్ 1 గంట వస్తుంది కాబట్టి 60కి 70కి మధ్య గ్యాప్ 10/ ఈ 60 × 70 దట్ ఈస్ 4200 దేని సమానం వాళ్ళు 1 గంటకి. అట్టి 0 0 క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయిన 420 మన ఆన్సరు. ఎంత దూరం వాటి యొక్క పీక్యూ రెండు నగరాల మధ్య 420 కిలోమీటర్లు. ఎంత సమయం పట్టింది? వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఏ సొల్యూషన్ ఏ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయలేదు, చాలా మంచి క్వశ్చన్ని ది బెస్ట్ వేలో సాల్వ్ చేసాం. మరో క్వశ్చన్ చూద్దాం. ఆ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ప్లాట్ఫామ్ ఫైన్స్ దట్ ఆ ట్రైన్ టేక్స్ 3 సెకండ్స్ టు పాస్ హిమ్ అండ్ అనదర్ ట్రైన్ ఆఫ్ ది సేమ్ లెంత్ మూవింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ టేక్స్ 4 సెకండ్స్. ద టైమ్ టేకెన్ బై ది ట్రైన్స్ టు పాస్ ఈచ్ అదర్ విల్ బీ. ప్లాట్ఫామ్ పైన ఒక మనిషి నిలబడి గమనిస్తున్నాడంట. ఒకేపు నుంచి వస్తున్న ట్రైన్ అంట అతన్ని 3 సెకండ్లో దాటిందంట. మరొక దిశ నుంచి వస్తున్న అదే పొడవు ఉన్న ట్రైను ఇతన్ని 4 సెకండ్లో దాటింది. ఒకవేళ ఆ రెండు ట్రైన్లు ఒకదాన్నొకటి దాటుకోవాలంటే ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నాడు. ఒక రైలు ఒక మనిషిని లేదా ఒక కరెంటు స్తంభాన్ని దాటడానికి ఎంత దూరం ప్రయాణించాలి, ఆ రైలు యొక్క పొడవు ఎంత దూరం ఉందో అంత దూరం ప్రయాణించాలి. మరి ఒకేపు నుంచి వస్తున్న ట్రైను ఇతనిని 3 సెకండ్లలో దాటిందంటే 3 సెకండ్లలో ఆ ట్రైన్ ఎంత దూరం అయితే ప్రయాణించగలదో అంత దూరం ఆ ట్రైన్ యొక్క లెంత్ అయింది కదా. అదేవిధంగా ఎదురు నుంచి వస్తున్న మరొక ట్రైను ఇతను 4 సెకండ్లలో దాటిందంటే దాని యొక్క వేగంతో 4 సెకండ్లలో అది ఎంత దూరం అయితే ప్రయాణించగలదో అంత దూరం ఆ ట్రైన్ యొక్క పొడవు అయింది కదా. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ రెండు విలువలు 3 చేత మరియు 4 చేత తప్పనిసరిగా భాగించబడాలిగా. కాబట్టి నేనేమంటున్నానంటే 3 చేత మరియు 4 చేత రెండిటి చేత భాగించబడాలి కాబట్టి ఒక్కొక్క ట్రైన్ యొక్క పొడవు 12 అంటున్నాను. రెండు ట్రైన్లు ఒకదాన్నొకటి దాటుకోవాలంటే ఆ రెండిటి యొక్క పొడవులు మొత్తం ప్రయాణించాలి కదా అవి. కాబట్టి ఒక్కొక్క దాన్ని 12 అయినప్పుడు రెండు ఒకదాన్నొకటి దాటుకోవాలంటే అవి ప్రయాణించాల్సిన దూరం 24/4. దీని యొక్క పట్టే టైం ఏమో 4 సెకండ్లు అయింది, దీనికి పట్టే టైం ఏమో 3 సెకండ్లు అయింది. ఎందుకని అతన్ని దాటతాను అవి ఓకే. కాబట్టి ఇతనికి 3 సెకండ్లు పట్టిందంటే స్పీడ్ని చెప్పుకోవచ్చు 4, దీనికి 4 సెకండ్లు పట్టిందంటే స్పీడ్ని చెప్పుకోవచ్చు 3. కాబట్టి వాటి యొక్క వేగాలు మొత్తం ఏమైంది 7. అటువంటిప్పుడు వాటి పట్టే టైం ఏమైంది 24/7. 7 × 3 = 21 / 7. క్వశ్చన్ నెంబర్ 11కి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. హాయ్ గాయస్, వెల్కమ్ అగైన్ టు ది క్వాంటాప్సెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఇస్ శ్రీనివాస్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఆర్ఎస్ అగ్రవాల్ న్యూ బుక్ని ఆల్ ఇండియా వైడ్గా ఏ లాంగ్వేజ్లో సార్ తీసుకున్నా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోనే సాల్వ్ చేస్తున్నామనే సంగతి. ప్రస్తుతం ఆర్ఎస్ అగ్రవాల్ న్యూ బుక్లోని 5000కు పైగా ప్రశ్నలను, ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 5152 ప్రశ్నలను పూర్తిగా ది బెస్ట్ పాజిబుల్ మెథడ్స్లో వివరిస్తూ పూర్తి కాన్సెప్ట్ని వివరిస్తూ వీడియో కోర్సు రూపొందించడం జరిగిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి 100కి 100% తప్పనిసరిగా చేయవలసిన బుక్ అండి ఇది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్కి ప్రిపేర్ అయ్యేవారు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ వంటి ఎగ్జామ్స్ లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసి ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చేయవలసిన బుక్. అర్థమెటిక్లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని బుక్స్ కంటే కూడా ది బెస్ట్ క్వాలిటీ కంటెంట్ కలిగి ఉన్న అన్ని మోడల్స్ను కవర్ చేస్తున్న ఏకైక బుక్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్. మీలో చాలామంది ఇంకా పాత బుక్నే పట్టుకొని చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులకి, ప్రస్తుత ఎగ్జామ్ సినారియోకి ఆ బుక్ సరిపోదండి. కాబట్టి నేనైతే కనుక 100కి 100% రికమెండ్ చేస్తాను. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సబ్ ఇన్స్పెక్టర్కి లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 100% చేయమని చెబుతున్నాను. ప్రస్తుతం ఈ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని ఒక వీడియో కోర్సులో పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో కోర్సు రూపంలో రూపొందించాను. కోర్సు యొక్క కీ హైలైట్స్ కనుక మీరు చూసుకుంటే, సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. మీరు ఏ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అవ్వండి. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క వీడియో కోర్స్ తీసుకోవడమో ఒక అట్లా కాదు, ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి ఒకే వీడియో కోర్సు.
నా ఒక్క కోర్సులో మాత్రమే మీకు లభించే అత్యంత అద్భుతమైన అంశం ఏంటంటే పూర్తి కాన్సెప్ట్ మరియు కాన్సెప్ట్ కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించాను. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే మీరు దానిని ఖచ్చితంగా పూర్తిగా కాన్సెప్ట్ మొత్తం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ప్రత్యేకంగా వీడియోస్ రూపొందించాను. ప్రతి కాన్సెప్ట్ కూడా సపరేట్ వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా మీరు మరెక్కడ చూడలేని కాన్సెప్ట్ ఆధారిత షార్ట్ కట్స్, కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అత్యంత సులభంగా ఎలా చేయొచ్చు షార్ట్ కట్స్ ద్వారా అనేది కూడా చూపిస్తాను. ఈ కోర్సు తర్వాత మీరు ఇంకా అథమెటిక్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉండదండి, ఖచ్చితంగా చెప్పగలను. ఒకే ఒక కోర్సు ఏ ఎగ్జామ్కి అయినా సరే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాను. అదేవిధంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారందరి కోసం కిరణ్ ప్రకాశం 9500 క్వశ్చన్స్ని కలిగి ఉన్న ఎస్ఎస్సీ మ్యాథమెటిక్స్ అనే బుక్ను కూడా ఆన్లైన్ వీడియో కోర్సు రూపొందించడం జరిగింది. దీన్ని కూడా ప్రతి బిటిని వదలకుండా మొత్తం 9500 ప్రశ్నలని నేనే సాల్వ్ చేసి చూపిస్తాను మీకు. అత్యంత అద్భుతమైన కోర్సు ఇది కూడా, దీన్ని మిస్ చేసుకోవద్దు. వన్స్ ఇన్ ఏ లైఫ్ ఆపర్చునిటీ అండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాశన్ మ్యాథమెటిక్స్ బుక్ రెండు కలిపి ఒకే ఒక వీడియో కోర్సు రూపొందించడం జరిగింది. పూర్తి అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. ఇక మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి, ఏ స్థాయికి వచ్చిన పేపర్ అయినా ఇవ్వండి, కేవలం ఒకే ఒక కోర్సు తీసుకోండి, ఒకేసారి ఫీ పేమెంట్ చేస్తారు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాను. లైఫ్ టైం వ్యాలిడిటీ, వ్యాలిడిటీ 3 నెలలు 6 నెలలు అని ఇవ్వడం కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. కేవలం నా ఒక కోర్సులో మాత్రమే మీకు దొరికేది. మరలా మరలా చెబుతున్నాను, ఒకే కోర్సు తీసుకోండి, ఒకేసారి ఫీ చెల్లించండి, ఎన్ని ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, ఎన్ని సార్లైనా చూసుకోండి వీడియోస్, లైఫ్ టైం వ్యాలిడిటీ. మొత్తం ఈ కోర్సు రెండు కంబైన్ తీసుకున్న వాళ్ళకి 14500 పైగా ప్రశ్నలు లభించడం జరుగుతుంది. పూర్తిగా అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, మొత్తం పూర్తి కాన్సెప్ట్ వివరించడం జరుగుతుంది. కాన్సెప్ట్ కోసం ప్రత్యేక వీడియోలు మీకు మరి ఏ కోర్సులను లభించని అంశాలన్నీ కూడా మన కోర్సులో ఉంటాయి. కాన్సెప్ట్ కోసం సపరేట్ వీడియోస్ ఇస్తాను. ప్రతి కాన్సెప్ట్ మీద ఎక్స్క్లూజివ్ క్లారిటీ మీకు ఇస్తాను. మరెవ్వరూ మీకు చెప్పలేనటువంటి అద్భుతమైన షార్ట్ కట్స్ చూపిస్తాను. లైఫ్ టైం వ్యాలిటీ ఇస్తాను. ఒకే కోర్సు ఒకేసారి పర్చేజ్ చేసుకోండి, ఒకే ఫీజుతో ఎన్ని ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఈ ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దు. త్వరగా మిస్ చేసుకోకుండా కోర్సుని తీసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ని టైం వేస్ట్ చేసుకోకుండా కొనసాగించండి. థ్యాంక్ యూ.